నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధింపులు తాళలేక సేజల్ అనే అమ్మాయి పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేసిందంట కదా సార్, దాని గురించి చెప్పండి. నిన్న పెద్దమ్మ గుడి దగ్గర ఒక అమ్మాయి పడిపోయింది, మెట్ల మీద, ఒక షాపు మెట్ల దగ్గర పడిపోయి ఉంది. ఫస్ట్ ఎవరు పట్టించుకోలేదు, తర్వాత ఎవరో గమనించారు ఈ అమ్మాయి ఫలానా అమ్మాయి అనేది అర్థమైంది. వాళ్ళకి అర్థమైనాక పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ మాదాపూర్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో ఆ అమ్మాయి దగ్గర ఒక 40-50 నిద్రమాతలు దొరికాయి. తను ఒక 20 నిద్రమాతలు అట్లా తిన్నట్టుగా చెప్తున్నారు. సో నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆదినారాయణ అనే వ్యక్తి అమ్మాయిని అక్కడ దించేసి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు తర్వాత ఏమైందంటే అక్కడ అందులో ఒక ఆత్మహత్య లేఖ కూడా అమ్మాయి దగ్గర దొరికింది. అందులో ఏముందంటే, నేను గత కొంతకాలంగా ప్రాణం అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నాను, మానసిక క్షోభ పడుతున్నాను, నా మీద అందరూ నిందలు వేస్తున్నారు, ఒంటరి పోరాటం చేస్తున్నాను, ప్రభుత్వం నాకు నమ్మక ద్రోహం చేసింది, కేటీఆర్ ఒకప్పుడు నన్ను నేను కలిసినప్పుడు నాకు హామీ ఇచ్చాడు, ఆ తర్వాత దుర్గం చిన్నయ్య ఈ అమ్మాయిని ఏ రకంగా లైంగికంగా వేధించలేదని ఆయనే ఓపెన్గా చెప్పాడు. సో నాకు న్యాయం జరగదని అర్థమైపోయింది, అందుకని నేను చనిపోదలుచుకున్నాను అని అమ్మాయి చెప్పింది. అయితే మళ్ళీ నాటకీయంగా ఏం జరిగిందంటే, ఇది మొన్న జరిగింది, మళ్ళీ నిన్న ఆ పోలీసులు ఆ అమ్మాయిని బలవంతంగా డిశ్చార్జ్ చేయించి లాంకో హిల్స్ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరలో వదిలేసి వెళ్ళిపోయారని మళ్ళీ ఈ అమ్మాయి కంప్లైంట్ చేసి మళ్ళీ వచ్చి హాస్పిటల్లో చేరింది. నన్ను బలవంతంగా వీళ్ళు ఇలా చేశారు, నాకు ఇంకా ప్రాబ్లం ఉంది, నాకు కడుపులో విపరీతంగా పెయిన్ వస్తుంది అని మళ్ళీ హాస్పిటల్లో చేరింది. సో ఇది వివాదం అయింది. నిజానికి ఈ వివాదం గత 3 నెలల నుంచి జరుగుతుంది. మనం యాక్చువల్గా తాటికొండ రాజే వివాదం గురించి కూడా చెప్పుకున్నాం, సర్పంచ్ నవ్యాకి ఆయన మధ్య. ఇది 2వ కేసుగా చెప్పుకోవచ్చు, తెలంగాణలో లైంగికంగా వేధిస్తున్నారని ఎమ్మెల్యేల మీద రావడం. సో ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రధానంగా రాజయ్య, దుర్గం చిన్నయ్య, కౌశిక్ రెడ్డి వీళ్ళ ముగ్గురు మీద రకరకాల ఆరోపణలు వచ్చాయి. సో లైంగిక ఆరోపణలకు సంబంధించి అమ్మాయిల వైపు నుంచి గట్టిగా వచ్చింది వీళ్ళిద్దరు అనమాట. సో ఈ అమ్మాయి గతంలో కూడా ఢిల్లీలో కూడా ఈ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అక్కడ అప్పుడు హాస్పిటల్లో జయాన్ని చేశారు. అక్కడ లోకల్ పోలీసులు ఈ అమ్మాయి దగ్గర వాంగ్మూలం తీసుకొని వాళ్ళు కూడా అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత ఈ అమ్మాయి అక్కడ ఢిల్లీలో ఉండే జాతీయ మహిళా కమిషన్కి కంప్లైంట్ చేసింది, సిబిఐకి ఈయన మీద కంప్లైంట్ చేసింది. తర్వాత హైదరాబాద్లోనూ బెల్లంపల్లిలోనూ పోస్టర్లు వేశారు వీళ్ళ ఇది. ఇవన్నీ చేసినా కూడా ఏమి న్యాయం జరగలేదనేది ఆ అమ్మాయి ఇదన్నమాట. ఇది ఈ అమ్మాయి 3వసారి అటెంప్ట్ చేసింది. యాక్చువల్గా ఆ అమ్మాయి ఎవరంటే, ఆరిజాన్ డైరీస్ అని ఒక డైరీ ఉంది, మిల్క్ డైరీ. సో దాంట్లో దానికి అమ్మాయి మేబీ పార్ట్నర్ అనుకుంటా. వీళ్ళ డైరెక్టర్ పేరు ఆదినారాయణ, ఎండి మేనేజింగ్ డైరెక్టర్. ఈ అమ్మాయి కూడా దాంట్లో ఈక్వల్ పార్ట్నర్. సో ఆ అమ్మాయి చెప్తా, ఒక ఆడియో వీడియో రిలీజ్ చేసింది అమ్మాయి. అమ్మాయి చెప్పింది ఏంటంటే, నేను మా డైరీ యాక్టివిటీస్కి సంబంధించి బెల్లంపల్లిలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం. ఆ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారిని కలిసాము. అప్పుడు ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడు, నేను మీకు హెల్ప్ చేస్తాను, ఇక్కడ ల్యాండ్ అవి ఇప్పిస్తాను నేను, మీరు మా కుర్రాడికి పార్ట్నర్షిప్ ఇవ్వండి మీ దాంట్లో అంటే మేము పార్ట్నర్గా పెట్టుకున్నాము. అప్పుడు అయితే ఆయన 30 లక్షలు మీరు పే చేస్తే నేను ల్యాండ్ ఇప్పిస్తానన్నాడు. మేము డబ్బులు కూడా కొంత ఇచ్చాము, ఆయన ల్యాండ్ ఇప్పించలేదు. తర్వాత ఇక్కడికి హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో 404 క్వార్టర్ నెంబరు దాంట్లో ఉండేవాడు. మేము రెగ్యులర్గా బిజినెస్ మీటింగ్స్ కోసం కలిసేవాళ్ళం. ఒకసారి నేను నాతో పాటు ఇంకొక అమ్మాయిని తీసుకెళ్ళాను, మా సంస్థలో పనిచేసే అమ్మాయిని. ఆ తర్వాత ఫోన్ చేసి, ఇందాక వచ్చిన అమ్మాయిని నాకు పంపిస్తారా రాత్రికి అని ఫోన్ చేశాడు. అమ్మాయి అటువంటిది కాదండి, మేము అటువంటి పనులు చేయమన్నాం, కానీ అతను విపరీతంగా టార్చర్ పెడుతున్నారు, నాకు అమ్మాయిని పంపించండి అని. దాంతో మేము ఎవరినో పట్టుకొని బ్రోకర్ నెంబర్లు సంపాదించి ఆయనకి ఇచ్చాము అని చెప్పాను. అది కొద్దిగా ఆర్డ్గా అనిపించింది నాకు, అంటే అలా ఎలా ఇస్తారు, అప్పుడే కంప్లైంట్ చేయొచ్చు కదా. అదొకటి. రెండవది, వీళ్ళు పోస్టర్ వేశారు, ఆ పోస్టర్ చూస్తే అందులో వేరే ఉంది. అందులో ఏముందంటే, మేము 6 మంది అమ్మాయిల్ని తనకు పంపించామని కూడా ఉంది ఆ పోస్టర్లో.
కింద ఆరిజన్ డైరీ అని కూడా ఉంది అన్నమాట. ఆ పోస్టుల్లో 6 మంది అమ్మాయిల్ని గతంలో పంపించాము అనేసి కూడా చెప్తారు. ఇది ఈ అమ్మాయి ఆరోపణలు ప్రధానంగా. అంటే తర్వాత ఇంకొక ఆరోపణ కూడా ఉంది. ఆరోపణ ఏంటంటే, ఒకసారి ఆయన బెల్లంపల్లి రమ్మన్నాడు, మేము చర్చిద్దాం రమ్మంటే మేము వెళ్ళాము. వెళ్తే మమ్మల్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు, 3 రోజులు జైల్లో అది లాకప్లో పెట్టారు. సో మీరు ఎమ్మెల్యేతో కాంప్రమైజ్ అవ్వండి, ఆయనతో మాట్లాడుకొని మీరు సెటిల్ చేసుకోండి, పోలీసులు కూడా మమ్మల్ని బెదిరించారు. తర్వాత మా దగ్గరున్న ఆధారాలను కూడా పోలీసులు డిలీట్ చేశారు. ఇది ఈ అమ్మాయి చెప్తున్న ప్రధానమైన ఆరోపణలు. ఈ గత 3 నెలల నుంచి చెప్తుంది అమ్మాయి. అయితే దుర్గం చిన్నయ్య దీన్ని ఖండించాడు. దుర్గం చిన్నయ్య చెప్పేది ఏంటంటే, ఈ అమ్మ వీళ్ళు ఈ డైరీ వాళ్ళు బెల్లంపల్లిలో పెట్టి బ్రాంచ్ అక్కడ ఒక్కొక్క రైతు దగ్గర వాళ్ళకి సబ్సిడీలో గేదెల్ని ఇస్తామని చెప్పి 3.5 లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేసి వీళ్ళు వెళ్ళిపోయారు. దానికి సంబంధించి రైతులు నా దగ్గరికి వస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వీళ్ళని ఎంక్వైరీ చేయమన్నాను. అంత తప్ప నేను వేధించలేదు, అమ్మాయిని అడగలేదు. అదన్నీ వీళ్ళు చెప్తున్నారు. ఆమె చాటింగ్ అవన్నీ కూడా బయటపెట్టింది. అవన్నీ కూడా అబద్ధం, అది కంకాక్టెడ్ అని ఆయన చెప్తున్నాడు. సో ఈ బేసిక్గా ఏంటంటే, పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. జాతీయ మహిళా కమిషన్ కూడా డీజీపీకి ఈ మంత్ బిగినింగ్లో చెప్పింది, మంత్ ఎండ్ లోపల మీరు దీన్ని విచారించి మాకు రిపోర్ట్ ఇవ్వండి. మరి ఇచ్చారా లేదనేది ఇంత తెలియదు. సో మరి ఇటువంటి కండిషన్లో అమ్మాయి ఎందుకు మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేసింది? సో దీన్ని ఎందుకు, ఒకవేళ ఈ అమ్మాయి తప్పుందా చెన్నై తప్పుందా తెలియదు మనకి. కానీ తప్పు తేల్చాల్సింది ఎవరు, ఎవరిది తప్పు అని ఎలా తేల్చాలి? పోలీసులు ఎంక్వైరీ చేయాలి. సో ఈ అమ్మాయిని మధ్యలో 3 ఎంపీలు కూడా కలిశారు ఈ విషయం మీద. 3 ఎంపీలు కలిసి కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇది మిస్టీరియస్గా ఉంది. నేను ఇప్పటివరకు దీని మీద చదివి చూస్తే వీడియోలు ఆడియోలు అంతా, ఒక పక్క గవర్నమెంట్ నుంచి కేటీఆర్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, 3 ఎంపీలు వినోద్ ఇంకెవరు 3 ఎంపీలు ఇన్వాల్వ్ అయ్యారు, నిరంజన్ రెడ్డి మినిస్టర్ ఉన్నారు, ఆయన నేను పరిష్కరిస్తానని చెప్పారు, వీళ్ళు ఎందుకు దీన్ని చేయలేకపోతున్నారు? అంత ఇదేముంది దీంట్లో? ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడచ్చు. ఈ అమ్మాయి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్తే అక్కడ కెమెరాలు ఉంటాయి, అమ్మాయిలు వెళ్ళారా లేదా పరిశీలించవచ్చు. సీరియస్గా తీసుకొని ఎందుకు చేయట్లేదు? నిజానికి కేసీఆర్ కూడా ఇబ్బందే కదా. తెలంగాణలో ఎలక్షన్లు ఇంకొక 5 నెలల్లో రాబోతున్నాయి. అలాంటప్పుడు ఎమ్మెల్యేల మీద ఇలాంటి సీరియస్ అలిగేషన్స్ వచ్చినప్పుడు ఎట్లా గెలిసే పరిస్థితి ఉంటుంది? సో మరి ఎందుకంటే బెల్లంపల్లిలో బీజేపీ స్ట్రాంగ్గానే క్యాంపెయిన్ చేస్తుంది ఈయన మీద. ఇంకో సిపిఐ వాళ్ళు కూడా, కమ్యూనిస్టులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే గోండ మల్లేశన్ కమ్యూనిస్టు మీదనే ఇదని గెలిచాడు ఫస్ట్లో. ఈయన కూడా పీడిఎస్లో ఉన్నాడు. తర్వాత సిపిఐఎంఎల్ డెమోక్రసీ అని ఉంది, దాంట్లో కూడా ఉన్నాడు. 2 ఏళ్ళు అజ్ఞాతంలో కూడా పనిచేసి వచ్చాడు. అంటే నక్సలైట్ గ్రూప్లో పనిచేశారు ఈయన, ఎవరు ఎమ్మెల్యే. తర్వాత 1995 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు. అంతకుముందు ఎంపీపీగా, జడ్పీటీసీ ఎంపీటీసీగా కూడా ఉన్నారనమాట. సో ఈయన కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండు, నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉండి మరి ఇలాగ ఎందుకు చేస్తున్నాడు? నిజంగా చేస్తున్నాడా, లేకపోతే వ్యాపార పరంగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయ్యి ఆ అమ్మాయిని ఇవన్నీ లైంగికంగా ఆరోపిస్తూ ఉందా, కావాలనే దానికోసమే అమ్మాయి ఆత్మహత్య అటెంప్ట్లు చేస్తుందా టు గెయిన్ ద అటెన్షన్, అంటే తన సమస్య పరిష్కారం కాలేదు? ఎందుకంటే వీళ్ళు డైరీ ఉంది, వీళ్ళకి ఖచ్చితంగా ఏదో వీళ్ళిద్దరి మధ్య వ్యాపార లావాదేవీల్లో గొడవలు వచ్చాయనేది ప్రధానంగా మనకు కనిపిస్తుంది. మామూలుగా ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ సహాయం అడిగినప్పుడు వాళ్ళు కూడా మ్యూచువల్ క్విడ్ ప్రోక్ అంటారు కదా, మాకేంటి నీకేం కావాలి మాకేం కావాలి అనేది ఉంటుంది. ఆ రకంగా ఏదో జరిగి ఉంటుంది, దాంట్లో గొడవలు వచ్చాయి. దాన్ని ఈ అమ్మాయి ఈ యాంగిల్లో తిప్పింది అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి దగ్గర ఏమి సాక్ష్యాధారాలు అయితే లేవు, పోలీసులు డిలీట్ చేశారంటుంది. అది ఎంత నిజమనేది తెలీదు. సో మరి ఉంటే ఒక కాపీలనే పెట్టుకుంటారా? సాక్ష్యాధారాలు ఉంటే దాన్ని ఎక్కడో చోట భద్రపరుస్తారు కదా. ఇవాళ పెద్ద బ్యాకప్ చేయడం పెద్ద విషయం కాదు ఇటువంటి సీరియస్ విషయాన్ని. మరి ఈ అమ్మాయి ఎందుకు బ్యాకప్ చేయలేదు, ఎందుకు ఏవి కూడా సబ్స్టాంటివ్గా పెట్టలేదు అనేది మనకు వచ్చే డౌట్లు ఇరువైపుల నుంచి వస్తున్నాయి. సో ఈ ఎమ్మెల్యే మనుషులు కూడా ఫాలో అవుతున్నారు, నాకు ప్రాణ భయం ఉంది అనేది కూడా అంటుంది. ఏదేమైనా సీరియస్గా తీసుకొని పోలీసులు దీన్ని విచారించాల్సి ఉంది.
అది ఎందుకు చేయలేదు అనేది ఒక బిగ్ క్వశ్చన్గా అనిపిస్తుంది మనకి. మామూలుగా మనకి ఇప్పుడు ఆంధ్రాలో ఇదే సంఘటన జరిగితే పెద్ద ఉద్యమం ఉండేది దీంతో మీడియా కానీ మొత్తంగా. ఇక్కడ అంత కనబడలేదు. మామూలుగానే ఇక్కడ పెద్ద విషయం జరిగినా కూడా కాంగ్రెస్ బీజేపీ ఏదో చేస్తున్నట్టుగా ఉంటాయి కానీ మీడియా అటెన్షన్ బలంగా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలంగా ఇక్కడ ఉండట్లేదు. ప్రతిపక్షం ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, కాంగ్రెస్ పెద్ద మీడియా సపోర్ట్ లేదు, బీజేపీకి కూడా పెద్ద మీడియా సపోర్ట్ లేదు. ఇక్కడ ఏదో ఒకటి రెండు ఉన్నాయి. అందువల్ల ఇంకా తెలుగుదేశం కానీ జనసేన ఇలాంటి వాళ్ళు ఇక్కడ పట్టించుకోరు. ఏం జరిగినా వాళ్ళ చూపంతా కూడా అక్కడే ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఎమ్మెల్యేల మీద జరుగుతూ ఉన్నా కూడా దీన్ని ఇష్యూగా ఎవరు చేయట్లేదు. అది కూడా ఒక కారణం కావచ్చు. దానివల్ల కూడా రూలింగ్ పార్టీ దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.